హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. అయితే కవితకు హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసిందంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది. జూలై 13వ తేదీ వరకు కూడా తనకి బెయిల్ ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. సో దాని గురించి యాక్చువల్గా కవిత విషయంలో రెండు రకాల పరిణామాలు మనం చెప్పుకోవాలి. ఒకటేమో రవిశావిన్యూ కోర్టు ఈరోజు కవితకు జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేసింది. ఈరోజుతో జ్యుడిషియల్ కస్టడీ అయిపోతుంది. మామూలుగా జనరల్గా ఏం జరుగుతుంటుందంటే ఎవ్రీ 14 డేస్కి ఒకసారి జ్యుడిషియల్ కస్టడీని పెంచుతూ ఉంటారు. అది జనరల్గా జరిగే ప్రాక్టీసు. అలాగా కవితకి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెని వర్చువల్గా కోర్టు హాజరుపరచమనింది. జైల్లోనే ఆమె ఒక అక్కడ ఒక హాల్ లాగా ఉంటుంది, వర్చువల్ రూమ్ అంటారు దాన్ని, ఆ వర్చువల్ రూమ్లో ప్రవేశపెడతారనమాట. దాంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను అడుగుతారు, జైల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకు ఏమన్నా అసౌకర్యంగా ఉందా, ఇట్లాంటివి అడుగుతారు. దాని తర్వాత మిమ్మల్ని మేము ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్తారు. అలాగా జూలై 3 వరకు కవిత రిమాండ్ను పొడిగిచ్చారు. సో ఇంకా జూలై 3 వరకు ఆమె జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అయితే అంటే ఇది రెండు కేసుల్లో కాబట్టి మనకి 1 మంత్ కనబడతా ఉంది. సిబిఐ అండ్ ఈడీ రెండు కేసులు ఉన్నాయి ఆమె మీద. అంటే ఇద్దరు కేసు ఒకటే కానీ ఇద్దరు ఏజెన్సీలు సపరేట్ కానీ డీల్ చేస్తున్నారు. సో అందువల్ల రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ రావాలి. సో ఇది ఒక పరిణామం. రెండో పరిణామం, హైకోర్టు ఆమెకి బెయిల్ ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. హైకోర్టు యాక్చువల్గా వాదనలు కూడా ముగిసిపోయినాయి ఇటు అటు, కానీ ఇంతవరకు హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. ఆమెకి బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, బెయిల్ ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ వెరీ రిగరస్ యాక్ట్. అది పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. ఆ మనీ లాండరింగ్ యాక్ట్లో ఒక బలమైన సెక్షన్ ఉంది, సెక్షన్ 45. ఆ సెక్షన్ ప్రకారము బెయిల్ ఇవ్వాలని జడ్జి అనుకున్నా కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఈమె నిర్దోషని ఆమె ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏ ముద్దాయి ఉంటే, మగైనా ఆడైనా నేను ముద్దాయి అనుకో, నేనే ప్రూవ్ చేసుకోవాలి నేను నేరం చేయలేదు అని. నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేరం చేయలేదని? నేరం చేయలేదని మనం చెప్తాం, కానీ నేను నేరం చేయలేదని నేనే ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు. కాబట్టి బెయిల్ అనేది రాదు. జడ్జికి మనం ప్రూవ్ చేయాలి నేను నేరం చేయలేను, అలాగే బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా నేను నేరం చేయను అని కూడా జడ్జిని నమ్మించాలి. సో ఈ రెండు దీన్ని ట్విన్ కండిషన్స్ అంటారు. అలాగే మామూలుగా రెగ్యులర్గా ఐపీసీలో బెయిల్ అనే విషయానికి సంబంధించి ఏంటంటే, ఒక 15 మినిట్స్ లోపలే బెయిల్ విషయాన్ని తేల్చేయనని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. బెయిల్ మీద సుదీర్ఘ వాదనలు చేయొద్దు, మినీ ట్రయల్ లాగా నడపద్దు అని సుప్రీంకోర్టు అనేక సార్లు దిగు కింది కోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ కేసులో మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంతసేపైనా ఆర్గ్యూ చేయొచ్చు. సో దాన్ని అబ్జెక్ట్ చేసే ఇది లేదు. కాబట్టి ఇక్కడ వినాల్సిందే జడ్జెస్. అందుకని గట్టిగా చాలా స్ట్రాంగ్గా అపోజ్ చేస్తారనమాట, ఈడీ తరపున కానీ సిబిఐ తరపున కానీ. కవిత విషయంలో కూడా అదే జరిగింది. చాలా స్ట్రాంగ్గా వాళ్ళు కౌంటర్ చేశారు ఈమెకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి. మామూలుగా అయితే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అంటారు. అంటే మనుషులకి ప్రాథమికంగా స్వేచ్ఛ హక్కు అనేది ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. కాబట్టి బెయిల్ అనేది అసాధారణ పరిస్థితుల్లోనే బెయిల్ ఇవ్వకుండా ఉండాలి తప్ప మామూలుగా రెగ్యులర్ కండిషన్లో బెయిల్ ఇవ్వాలి ఎవరికైనా. ఎందుకు అంటే, ఓన్లీ బెయిల్ ఎప్పుడు ఇవ్వరంటే ఫ్లైట్ రిస్క్, అంటే ఈ వ్యక్తి బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోతాడని ప్రూవ్ చేస్తే బెయిల్ ఇవ్వరు. రెండవది, సాక్షుల్ని బెదిరిస్తారు లేదా సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆశ చూపిస్తారు అని నమ్మించగలిగితే బెయిల్ ఇవ్వరు. మూడవది, సాక్ష్యాధారాలని తారుమారు చేస్తారు, వీళ్ళు చాలా హై పొజిషన్లో ఉన్నారు, వీళ్ళు సాక్ష్యాధారాన్ని తారుమారు చేయగలిగిన పరిస్థితి ఉంటుంది బయట ఉంటే. ఈ మూడు కండిషన్లు కానీ కోర్టులో ప్రాసిక్యూషన్ ప్రజెంట్ చేయగలిగి జడ్జి గారు నమ్మితే అప్పుడు బెయిల్ ఇవ్వరు. అది కూడా ఇప్పటి వరకు 60 రోజుల నుంచి 90 రోజుల లోపల చార్జ్షీట్, ఫైనల్ చార్జ్షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది బేసిక్గా మామూలుగా అయితే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు సిబిఐ అండ్ ఈడీ ఈ కేసుల్లో, కావాలనే వాళ్ళు ఫైనల్ చార్జ్షీట్ వేయట్లేదు, వేయకుండా అనుబంధ చార్జ్షీట్లు పేరుతో వేస్తూనే ఉన్నారు, అనుబంధం అనుబంధం అని.
దాదాపు ఇప్పటికి 80 మొత్తం కలిపి 80,000 పేజీల ఛార్జ్షీట్లు ఉన్నాయి ఈ కేసులో. అందువల్ల ఈ విచిత్రం అనిపిస్తుంది మనకు కొన్ని కొన్ని విషయాలు తెలిస్తే, అంటే 80,000 పేజీలు ఎవరైనా మానవ మాత్రుడు చదవగలరా ఇప్పట్లో అనిపిస్తుంది. అంటే అందులో ఎక్కువ ఏదో రొటీన్ వ్యవహారం ఉంటుంది, కాపీ పేస్ట్లు ఉంటాయి ఒక ఛార్జ్షీట్కి ఇంకో ఛార్జ్షీట్కి. సో అవన్నీ కూడా చదవరు వాళ్ళు, మెయిన్ హైలైటెడ్ పాయింట్స్ మాత్రమే చదువుతారు. దాని ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా, వివరణలు దానికి అనుబంధ ఏవో డాక్యుమెంట్లు అవన్నీ పెట్టేసి ఉంటారు. సో ఇది జరుగుతుంది. అందువల్ల కవితకి రాజకీయ కారణాలతో బెయిల్ రావాలి తప్ప లీగల్గా బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కవితతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈయన మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి, ఆయనకి బెయిల్ రాలే, 1 ఇయర్ పైన అయింది. సో ఆయనకి బెయిల్, మొన్న కూడా ఆయనకి రిమాండ్ ఎక్స్టెన్షన్ అయింది. అట్లాగే కేజ్రీవాల్ నిన్న వెళ్ళి ఆయన సరెండర్ అయిపోయాడు మళ్ళీ జైలుకి. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా జైల్లో ఉన్నాడు. ఓన్లీ ఆయనకి 22 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అది కూడా ఏంది, ఎలక్షన్లు అనేవి ఫెయిర్ అండ్ ఫ్రీగా జరగాలి, లెవల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ ఉండాలని రాజ్యాంగం చెబుతుంది. సో ఎలక్షన్లు అనేవి మన ప్రజాస్వామ్యానికి లివింగ్ ఫోర్స్ లాంటివి. అటువంటి ఎలక్షన్లకి ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడిని జైల్లో పెట్టడం ఎలక్షన్ ముందు సరిగైంది కాదు. రెండోది, 1.5 సంవత్సరం ఈ కేసు పెట్టి ఈయన మీద ఎఫ్ఐఆర్ పెట్టి 1.5 ఇయర్ అయితే ఈ టైంలోనే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, అంత అర్జెంట్ అయితే ఇంతకుముందు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, ఇటువంటి పాయింట్స్ మీద ఆయనకు బెయిల్ ఇచ్చారు. రెండోది, కేజ్రీవాల్ బెయిల్ అడగలేదు. బెయిల్ అడిగితే ఆయనకు కూడా తెలిసి సెక్షన్ 45 కింద బెయిల్ కష్టమని, అందుకని ఆయన తెలివిగా ఏం చేశాడు, తన అరెస్టును ఛాలెంజ్ చేశాడు. అరెస్టును ఛాలెంజ్ చేస్తే సెక్షన్ 19 ప్రకారం ఈ అరెస్టులో ముద్దాయి నేరం చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి, అంటే సిబిఐకి ఈడీకి ఉంటుంది. మామూలుగా అయితే నేను నేరం చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది ఈ సెక్షన్ కింద, కానీ ఏ సెక్షన్ 45 కింద, 19 సెక్షన్ కింద అరెస్టును మాత్రమే ఛాలెంజ్ చేసినప్పుడు ఈ అరెస్టు కరెక్టే, ఈ ముద్దాయి నేరం చేశాడు కాబట్టి మేము అరెస్ట్ చేశాము, నిరూపించలేదు నిజానికి ఈయన నేరం చేశాడని ఆరోపిస్తుంది కానీ నిరూపించే పరిస్థితి లేదు ఇప్పుడు. అందువల్ల కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు ఈయనకు కండిషనల్ బెయిల్, అది కూడా 22 రోజులు, ఈ కేసులో ఉన్న ముద్దాయిల్ని కలవకూడదు, ఎటువంటి సాక్షుల్ని కానీ సాక్ష్యాధారాలను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పని చేయకూడదు, ఇటువంటి అనేక కండిషన్లు పెట్టి ఆయనకి 22 రోజుల పాటు ఇచ్చింది. అది కూడా 1 జూన్ వెళ్ళి సరెండర్ అయిపోమని చెప్పింది. ఆయన దాని ఎక్స్టెన్షన్ కోసం ఒక 7 రోజులు అడిగాడు. నేను వెయిట్ విపరీతంగా తగ్గిపోయాను, నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నేను కొంత ఈ ఎలక్షన్ల హడావుల్లో నేను హాస్పిటల్ కరెక్ట్గా చూపించలేకపోయాను, నాకు ఒక 7 రోజులు టైం ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు. దాన్ని కూడా ఇప్పుడు 5 జూన్ పోస్ట్పోన్ చేశారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మనకి కవితకి బెయిల్ వచ్చే అవకాశం మాత్రం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.